తెలుగు తెరపై కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నారు. కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో కొంతమంది హీరోలు విలన్ పాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇక హీరోగా పెద్దగా ఛాన్సులు లేని వాళ్ళు విలన్గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అలాంటి వాళ్ల జాబితాలలో ఆర్యన్ రాజేష్ ఒకరు. చాలా కాలం క్రిందట హాయ్ అనే సినిమా ద్వారా ఆర్యన్ రాజేష్ హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఆయన కొన్ని సినిమాలు చేసిన ఎవడిగోలా వాడిది మినహా పెద్దగా ఆడిన సినిమాలు లేవు. దాంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అలాంటి ఆర్యన్ రాజేష్ త్వరలో విలన్ గా తెరపై కనిపించనున్నాడట. తను హీరోగా అన్నయ్య విలన్ గా కనిపించే అవకాశం ఉందని, తెలుగు తెరపై కొత్త విలన్స్ కి డిమాండ్ ఉంది కనుక ఆర్యన్ రాజేష్ సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చిరంజీవి 150వ సినిమా గురించి అయినంత చర్చ ఏ సినిమా గురించి జరగలేదు. దాదాపుగా 3 ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న ఈ చిత్రం ఇటీవలే ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ సినిమా ప్రత్యేకత కేవలం చిరంజీవి 150వ సినిమా అని మాత్రమే కాదు, ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తలో ఓ బాధ్యత నిర్వహిస్తూ సినిమాలో భాగం అవుతున్నారట. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో రామ్ చరణ్ నాన్నతో కలిసి కనిపించే అవకాశం ఉంది.